హాయ్ అండి, వెల్కమ్ టు వన్ ఆఫీషియల్. ఈరోజు నేను ఉల్లిగడ్డ పప్పు చేస్తున్నాను. దానికి స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని అందులో సరిపడా ఆయిల్ పోసుకుందాం. మైసూర్ పప్పు తీసుకున్నాను. ఇది ముందుగా వాటర్లో నానబెట్టి పెట్టుకోవాలి. ఇప్పుడు నానబెట్టాను, ఆయిల్ వేడైంది. అందులో జీలకర్ర వేసుకుందాం, అలాగే ఉల్లిగడ్డ పచ్చిమిర్చి. ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం. ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అలాగే పసుపు వేసుకుందాం. ఇప్పుడు ఉల్లిగడ్డ ఇందులో కొద్దిగా ఉడికింది కదా, నానబెట్టి పెట్టుకున్న పప్పుని ఇందులో వేసేసుకుందాం. వేసి ఒకసారి కలుపుకుందాం. ఇది ఉడుకుతుంది కదా, ఇప్పుడు సరిపడా సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు కారపొడి వేసుకుందాం. ఓకే అండి, చూడండి పప్పు అయిపోయినట్లే. అంటే మనం చిక్కబడే వరకు కూడా ఉంచుకోవచ్చు, కానీ ఇలా బాగుంటుందని నేను ఇప్పుడే ఆఫ్ చేస్తున్నా స్టవ్. స్టవ్ ఆఫ్ చేసేసి బౌల్లోకి తీసేసుకుందాం. ఇలా చేసుకుంటే ఉల్లిగడ్డ పప్పు చాలా బాగుంటుంది. ఓకే అండి, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.